టికెట్స్. ఎవరివి? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూశానే. గుర్తొచ్చింది. ఏంటండి, మీకు సర్టిఫికెట్స్ గాల్లో విసిరేసుకోవటం హాబీనా? ఆ రోజు కూడా ఇలాగే పారేసుకున్నారు. సర్టిఫికెట్స్ అలా గాలికి ఎగిరిపోతుంటే అలా చూస్తూ కూర్చున్నారేంటండి? నా ఆశలు ఆశయాలు కూడా ఇలానే గాల్లో కలిసిపోయాయి. కాబట్టి వీటితో నాకేం పని లేదు. అప్పుడు అనుకోకుండా ఎగిరిపోయాయి, ఇప్పుడు కావాలనే వదిలేశాను. మీ మాటల్లో ఏదో నిరాశ కనిపిస్తోంది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చా? జాబ్ లేకపోవడం అండి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీ ప్రాబ్లం సింపుల్ అని నేను అనుకోను. జాబ్ కోసం పడే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, కానీ మనం ప్రయత్నం ఆపకూడదు కదా. వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండాలి. ఇలా నిరాశ పడిపోతే ఎలా? నాకు పర్సెంటేజ్ లేకపోతేనో, లేక నాలో వర్త్ లేకపోతేనో, సరైన జాబ్ వచ్చే వరకు నేను పోరాడేదాన్ని. కానీ నా దగ్గర లేనిది డబ్బు. డబ్బా? అవును, డబ్బే. జాబ్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అన్ని చోట్ల డబ్బు అడగకపోవచ్చు, కానీ ప్రతి చోట స్టేటస్ మాత్రమే చూస్తారు. కేర్ ఆఫ్ అడ్రస్సే లేని అనాథని. స్టేటస్ ఎక్కడి నుంచి తీసుకురాను? మీరు అనాథనా? కొందరు అది చూసి, కొందరు డబ్బులు లేవని నాకు జాబ్ ఇవ్వడం లేదు. ఇక ప్రయత్నించినా వస్తుందనే నమ్మకం కూడా నాకు పోయింది. అలా డిసప్పాయింట్ అవ్వకండి. ఎన్నో సంస్థలలో వేకెన్సీస్ ఉంటాయి. ఈ రోజు కాకపోతే రేపు, ఒక చోట కాకపోతే మరో చోట ఖచ్చితంగా ఉంటుంది. భ్రమరాంబ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాంటి పెద్ద సంస్థలోనే నా సర్టిఫికేట్స్ కూడా చూడకుండా నా పేదరికం చూసి కాదు పొమ్మన్నారంటే ఇంకా నాకు ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందండి? మీరేం చదివారు? MBA. అడ్మినిస్ట్రేషన్ సైడ్ చేయగలరా? చెయ్యగలను. నేను పనిచేసే ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకులేండి, నాలాంటి వాళ్ళని రికమెండ్ చేస్తే మీకే మైనస్ అవుతుంది. మా ఆఫీస్లో ఎలిజిబిలిటీని మాత్రమే చూస్తారు, నన్ను నమ్మండి. మీరెక్కడ పనిచేస్తారు? నాతో వస్తే మీకే తెలుస్తుంది. పదండి. సత్య అనే ఒక అమ్మాయి ఉంది మేడం. తనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ బాగున్నాయి, బట్ ఎక్కడా జాబ్ దొరకట్లేదు. భ్రమరాంబ గారి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే వాళ్ళు అవమానించి పంపించేశారంట. ఆ భ్రమరాంబకి ఎదుటి వాళ్ళని అవమానించటం, బాధ పెట్టడం సరదానే కదా? తనకైతే జాబ్ నీడ్ చాలా ఉంది మేడం. మీరొకసారి తనని ఇంటర్వ్యూ చేసి తనని ఎలిజిబుల్ అనిపిస్తే మన ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్.
దానికి ఇంత రిక్వెస్ట్ అవసరమా రాధా? నువ్వు రికమెండ్ చేస్తున్నావంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎలిజిబిల్ అయి ఉంటుంది. తన క్వాలిఫికేషన్ని బట్టి తనేం వర్క్ చేయగలదో డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం, తనని ఇప్పుడే పంపిస్తాను. మళ్ళీ ఇంటర్వ్యూలు అవి ఎందుకమ్మా? నువ్వే ఏ పోస్ట్ అయితే బెటరో డిసైడ్ చేయి, ఆఫర్ లెటర్ ప్రిపేర్ చేయించు. నో సార్, రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్. తనని ఇంటర్వ్యూ చేయకపోయినా తన క్వాలిఫికేషన్ అది అయినా చెక్ చేయాలిగా. సో తనని మీ క్యాబిన్కి పంపిస్తాను, మీరే ఏదో డిసైడ్ చేయండి. నీలో నాకు నచ్చే విషయం ఇదే రాధా, యు నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్. సరే, తనని తీసుకురా. థ్యాంక్ యూ మేడం. ఎవరమ్మాయి నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు? అది నేను జాబ్ కోసం వచ్చాను సార్. మేమేమీ ఇంటర్వ్యూ కాల్ అనౌన్స్ చేయలేదే. అయినా ఇక్కడేం ఉద్యోగాలు ఖాళీ లేవు, వెళ్ళు. సార్ అది నన్ను రాధా గారు తీసుకొచ్చారు. ఓహో, రాధా రికమెండేషనా? వాళ్ళనే ఇక్కడ నుండి ఎలా వెళ్ళగొట్టాలా అని నేను చూస్తుంటే వేరే వాళ్ళను కూడా చేరుస్తుందా? చెప్తా, రాధ చెప్పినా ఎవరు చెప్పినా ఇక్కడే ఉద్యోగాలు లేవు, తేరగా వచ్చేస్తాయి. మరి వెళ్ళమ్మా, వెళ్ళు. శేష్ గారు, ఎందుకు తనని కోపడుతున్నారు? అవునమ్మా, అందరినీ కోపడమే నా హాబీ. ఇక్కడ జాబ్స్ లేవంటుంటే ఇంటర్వ్యూకి వచ్చాను అంటుంది. తనని నేనే తీసుకొచ్చాను. నువ్వు తీసుకొస్తే మాత్రం ఖాళీ ఉండాలి కదా. మేడం తన క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ ఇస్తా అన్నారు, తనని తీసుకురమ్మని కూడా చెప్పారు. సత్య పద. నీ పెత్తనం ఎన్ని రోజులు చలాయిస్తావో నేను చూస్తాను. రా సత్య. తనే మేడం సత్య. సత్య, దేవకి మేడం, వాసు సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూర్చోమ్మా. పర్లేదు మేడం, నా ఫైల్ మేడం.